ఒకసారి శరార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం క్యూ గ్రూప్ మీడియా డాట్ కాదంటే తెలంగాణ డాట్ కామ్ లో మనం ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే క్యూ న్యూస్ అఫీషియల్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నింట్లో అమిత్ షా ఐటమే ప్రధాన బ్యానర్ ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం ఆంధ్రజ్యోతి దిశలో మాత్రం తైతక్క లిక్కర్ వార్త ప్రయారిటీ పోషెట్టి కలెక్టరేట్ ఐటెంకు ప్రాధాన్యం నిజామాబాద్లో రియల్టర్ కుటుంబం సూసైడ్ రేపు ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు ఇవాళ పత్రికల్లోని ప్రధాన వార్తలు ఇవే ఇవాళ పేపర్లో వచ్చినటువంటి వార్తలు తెలుగు పత్రికల్లో వచ్చిన వార్తలు ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలే ఇవాళ మన పేపర్లో ఒక వార్త మీరు ఒక్కసారి క్షణార్థి తెలంగాణ పేపర్ ఒక్కటి చూసేదాళిగా ఏ పేపర్ తెరవాల్సిన పని లేదు ఏ పేపర్లో ఏం వార్తలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అనేది ఇలా తెలుగు పత్రికలన్నీ సహజంగానే మునుగోడు అమిత్ షా మీటింగ్ కు సంబంధించిన ఐటెం ను ప్రధాన బ్యానర్ గా తీసుకున్నాయి అయితే దొరసాని పెద్ద చెల్లె ఈనాడు శాసభకు ప్రయారిటీ ఇస్తూనే చంద్రికాకను సంభ్రపరిచే ఓ వార్త ఫస్ట్ పేజ్కుంది ఇక సాక్షి జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ ఐటెం కు ప్రాధాన్యత తీసుకోగా ఆంధ్రజ్యోతి దిశ మాత్రం తైతక్క లిక్కర్ స్కామ్ పై గట్టిగా నేర్చుకున్నాయి ఈ రెండు పత్రికలు పోషెట్టి గారాల పట్టి మద్యం వార్తకు ఫస్ట్ పేజీలో ఇంపార్టెన్స్ కల్పించినాయి ఈనాడు సంగతి చూస్తే దొరసాని పెద్ద చెల్లె ఈనాడు ఇయ్యాల అమిత్ షా ఐటెంను బ్యానర్గా తీసుకున్నప్పటికీ చంద్రికాక ఇజ్జత్ కాపాడే బాధ్యతను తన భుజాన వేసుకుంది షా వార్తను టాప్ ప్రయారిటీ ఐటమ్గా తీసుకున్నప్పటికీ మరో నాలుగు కలెక్టరేట్లు సిద్ధమంటూ కేసీఆర్ కౌంటర్ వార్తను రాసుకొచ్చింది పనిలో పనిగా పోషెట్టి ముద్దుల కూతురు బతుకమ్మ ఢిల్లీ లిక్కర్ దంద ఐటమ్ను పక్కన పడేసింది అయితే సిసోడియాకు లుకౌట్ నోటీసులు అంటూ ఓ ఐటెం రాసుకొచ్చింది వీటితో పాటు సర్కార్ కంకర రా రాతి ఇసుక అంటూ సర్కార్ కంకరా రాతి ఇస్కాంటూ ఓ స్టోరీ ఎత్తుకుంది ఇలా ఈనాడు ఇంతకు మించి వార్తలు ఇవ్వలేకపోయింది సాక్షిలో ఏం వార్తలు వచ్చినాయి అంటే సాక్షి ఇవాళ మిగతా పత్రికలకు భిన్నంగా కొత్తగా రాసుకొచ్చింది వార్తలేం లేవు అన్నింటి లాగే అమిత్ షా ఐటమ్ కు ఐటమ్ ను బ్యానర్ గా తీసుకోగా రెండో బ్యానర్ వార్తగా షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ వార్తకు ప్రయారిటీ ఇచ్చుకుంది బీజేపీ వ్యతిరేకమని చెప్ప చెప్పండి అంటూ రేవంత్ కు సంబంధించిన ఓ స్టేట్మెంట్ను ఫస్ట్ పేజీకి తీసుకుంది వీటితో పాటు కేజ్రీవాల్ కు సంఖ్య వజ్రోత్సవాల ముగింపు నేడు ఎల్బి స్టేడియంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేసీఆర్ అంటూ మరో రెండు న్యూస్ ఐటమ్స్ ఫస్ట్ పేజీకి తీసుకుంది యాదాద్రి పవర్ ప్రశ్నార్థకం అంటూ ఇంకో స్టోరీ అల్లుకొచ్చింది తైతక్క ఢిల్లీ లిక్కర్ ఐటమ్ మాత్రం గాలికి వదిలేసింది సాక్షి పత్రిక తైతక్క ఇప్పుడు ఫోన్ చేసి చెప్తాది రాబో ఎవరికి రాధ అంకల్ అంకల్ వా కవిత అయితే ఇక్కడ యాదాద్రి పవర్ ప్రశ్నార్థకం నేను ఎప్పుడో చెప్పిన ఈ యాదాద్రి పవర్ థర్మల్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది కేసీఆర్ ఇండియా బుల్స్ అనేటువంటి కంపెనీ ద్వారా లాలూచి పడి దొంగతనం చేసి ఇందులో స్కామ్ చేసి పరికరాన్ని సమానం పెట్టిన అది నడవది మనలేదని చెప్పిన కేసీఆర్ ఏమంటుండు విదేశా బొగ్గు కొనమంటుండు నరేంద్ర మోడీ మరి ఈ పవర్ ఇది నడవాలంటే నువ్వు కట్టిన పవర్ ప్లాంట్ నడవాలని ఆంధ్రజ్యోతి జ్యోతి పోషటికి కర్రగాల్చి వాత పెట్టింది ఆయన కూతురు తైతక్క ఢిల్లీ లిక్కర్ దంద ఐటమ్ కు ఫస్ట్ పేజ్ లో ప్రయారిటీ కల్పించింది మునుగోడు అమిత్ షా సభ వార్తను బ్యానర్ గా తీసుకున్నప్పటికీ కవితక్క ఐటమ్ ఎత్తుకుని చంద్రికాక ఇజ్జత్ మొత్తం తీసేసింది ఢిల్లీ మధ్యంలో మద్యం కుంభకోణంలో కవితాహస్తం అంటూ వార్త నలుకొచ్చింది ఆమె చేసిన ఘనకార్యాన్ని పాఠకులకు వివరించే ప్రయత్నం చేసింది వీటితో పాటు అవినీతిలో తెలంగాణ ఏపీ పోటా పోటీ భార్య పిల్లలకు విషమిచ్చి ఉరివేసుకున్న వ్యాపారి అంటూ మరో రెండు స్పాట్ వార్తలను ఫస్ట్ పేజీకి తీసుకుంది ఇక వెలుగు దిన పత్రికలో వెలుగు ఇవ్వాల అన్ని పత్రికల మాదిరే అమిత్ షా ఐటమ్ను బ్యానర్గా తీసుకుంది ఇప్పటిదాకా మనం చూసినాం కదా అది ఇక దిశ పత్రిక ఏమంటే డిజిటల్ పత్రిక దిశ మిగతా పత్రికలకు భిన్నంగా తైతక్క ఢిల్లీ కుంభకోణం వార్తకు టాప్ ప్రయారిటీ కల్పించింది ఉభరాయ హోటల్లో డీల్ డిప్యూటీ సీఎంతో డిస్కషన్ అంటూ చంద్రికాక ఇజ్జత్ దీసే వార్తను రాసుకొచ్చింది అయితే తైతక్క వార్తకు ప్రాధాన్యత కల్పించినప్పటికీ కేసీఆర్ అవినీతి సర్కార్ను నలిపేస్తామంటూ మునుగోడు షా సభ ఐటెంకు ముప్పావు పేజీని కేటాయించింది వీటితో పాటు రేపు ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబం ఆత్మహత్య అంటూ మరో రెండు వార్తలు ఫస్ట్ పేజీకి తీసుకుంది ఇక నమస్తే తెలంగాణ దొరసానియాల నిన్న అమిత్ షా మునుగోడు సభకు వ్యతిరేకమైన వార్తను బ్యానర్గా తీసుకొని తన పీడిని యమసంబ్రపరిచింది బీజేపీ మునుగోడు గోడు అంటూ వార్తను అల్లుకొచ్చే ప్రయత్నం చేసింది దీంతో పాటు ట్రిబ్యునల్ రా ట్రిబ్యునల్ రాదు వాటా తెలియదు అంటూ కృష్ణా జలాలపై ఓ బేకార్ ఐటమ్ ఎత్తుకుంది ఇక అన్ని పేపర్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మద్యం వ్యవహారాన్ని ఎండగడితే దొరసాని కౌంటర్ వార్తను రాసుకొచ్చింది అన్నట్లు తన ప్రియుడు చంద్రికాక కుమారుడికి బాధాకరం చాలా బాధాకరమైనటువంటి ఇవి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఇవాళ పేపర్లలో వచ్చినటువంటి వార్తలు ఇవే ఈనాడులో ఏమొచ్చింది వెలుగులో ఏమొచ్చింది జ్యోతిలో దిశలో సాక్షిలో నమస్తే తెలంగాణలో ఏమొచ్చినాయి అనేది మనం ఒకే పేపర్లో శరణార్థి తెలంగాణలో చూసుకోవచ్చు ఆ వార్తలు ఎందుకు వచ్చినాయి ఏం కథ ఏ పత్రిక ఏం వార్తలు కవర్ చేస్తా ఉంది ఎవరు ప్రత్యేకంగా రాస్తా ఉన్నారనేది వార్త మునుగోడు నుంచే కేసీఆర్ పతనం షురు టీఆర్ఎస్ సర్కారు కూకటివేళ్లతో పెకిలించాలి తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపిలో చిక్కుకుంది ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేరలేదు కేసీఆర్ అండ్ కో మాయ మాటలకు పెట్టింది పేరు బీజేపీ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యం రాజగోపాల్ రెడ్డి గెలుపుతో గులాబీ పార్టీ మాయం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం మేము గెలిస్తే సెప్టెంబర్ పదిహేడున రాష్ట్ర విమోచన దినోత్సవం నిర్వహిస్తాం మునుగోడు సమరబేరి సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న అమిత్ షా మాట్లాడినటువంటి దాదాపుగా నిన్న నేను కొద్దిగా ట్రాన్స్లేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిన ఆ అమిత్ షా హిందీని నేను తెలుగులో చెప్పాలనుకున్నా కాకపోతే అప్పుడు రావ ఎవరినో పెట్టి అంటే నేను కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన తీసుకురు కాబట్టి నా అవసరం ఏం పడలేదు కొంత చేసే ప్రయత్నం చేసిన అయితే చాలా మంది నీకు హిందీ సఖ రాదుగా అంటే మరి నేర్చుకోకపోతే ఏం చేయాలి మరి ఏదో పని చేస్తేనే వస్తుంది కదా అందుకోసం ఆ ప్రయత్నం చేసినా నాకు రాకపోతే మీరు లేరా హిందీ అర్థమైతుంది అట్ల కొంచెం మోదీజీ ఏంటి డ్రామా మోదీజీ పై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీ చూసోడి ఆగ్రహం ఆయన పెట్టిన కామెంట్ ఓకే నీకు హిందే రాదు కదా మళ్ళా నీకు హిందే రానప్పుడు నువ్వు హిందీ ఎట్లా ట్రాన్స్లేట్ ఓకే ఐ బాయ్ సాబ్ ఇఫ్ యూ గివ్ ఏ ఛాన్స్ ఐ విల్ ఏబుల్ టు డూ అదర్వైజ్ హౌ కెన్ ఐ లర్న్ ఎస్ ఏదో ఒకటి ఉండాలి కదా అంతే మీరు అవకాశం ఇవ్వాలి నాకు కేసీఆర్ కు మాట్లాడే అవకాశం మా అసెంబ్లీలో అయితే ఎట్లాగో మాట్లాడినారు మోడీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడి ఆగ్రహం ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలపై మనీష్ పై లుక్అవుట్ నోటీసులు జారీ కేంద్రంపై మండిపడ్డ మనీష్ సిసోడియా రైట్గా మోడీజీ ఏంటి డ్రామా మోడీ పై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆగ్రహం ఢిల్లీ లిక్కర్ పాలసీలు అక్రమాలపై మనీష్ పై లుక్అవుట్ నోటీసులు జారీ ఏడికి పారిపోతాడని జారీ జారీ చేయాల్సింది తైతక్కకు ఏమి ఎక్కడ వారిపోయిందో లుక్అవుట్ నోటీస్ రాకముందుకే జంపు కొట్టి ఉంటుంది నాకు తెలిసి ఏరిపోయిందో కవితక్క జరా ఆచూకి చూకి మాత్రం ఇది ట్విట్టర్లో పెట్టినాం కదా దయచేసి ఈ ట్వీట్ని ఈ ట్వీట్లు రీట్వీట్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి తైతక్క మాత్రం ఏడున్నా దొరకాలే వేరేస్ కవిత ఆచూకి తెలిసిన వాళ్ళు సంప్రదించాల్సిన చిరునామా సిబిఐ ఢిల్లీ ఆఫీస్కు తెలపగలరు ఈమె కోసం ఇప్పుడు వేట మొదలైంది లిక్కర్ సిక్కుల్లో తైతక్క సిబిఐ విచారణలో కవిత పేరు ఆమెకు ఆరు శాతం వాటా కవితక్క బినామీగా పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ విచారణలో కవిత పేరు వెల్లడించిన సృజన్ అందుకే కనబడకుండా పోయిన బతుకమ్మ బిడ్డను కాపాడుకునేందుకు పోసెట్టి ప్రయత్నాలు ఎస్ హైదరాబాద్ లో ఎక్కడ దొంగతనం జరిగినా దాని మూలాలు బేగం బజార్లోని చోరీ బజార్కు లింక్ అయి ఉంటాయని ఆరోపణలు ఉన్నాయి దొంగ వస్తువులు కొట్టుకొచ్చిన వాళ్ళకు ఇది సెంటర్గా పనిచేస్తుందని విమర్శలు ఉంటాయి ఇప్పుడు మన పోషెట్టి ఫ్యామిలీ విషయంలోనూ ఇలాంటి తంతే నడుస్తుంది ఇప్పటికే నామాల రావు చిన్నజీవిని అడ్డం పెట్టుకొని పేదల పొట్టగొట్టి దొరికిన గలీజు పనులన్నీ చేసి అక్రమంగా ఆస్తులు పోగేసుకున్న చంద్రికాక ఫ్యామిలీ తెలంగాణ సంపద సరిపోతలేదన్నట్లు ఇప్పుడు దేశం మీద పడి దొరికిన చిల్లర పనులన్నింటినీ చేస్తూ పైసలు వెనుకేసుకుంటుంది మన పోసెట్టి బంగారం బంగారు బతుకమ్మ తైతక్క తైతక్క అంటే అదేమో అనుకునేరు నోరు తిరిగక చిన్నపిల్లలు ఆ కవితక్క అనమాట చిన్నపిల్లి తైతక్క అట్లా 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 కొంచెం అట్లా మన అక్క తైతక్క మన అందరి కవితక్క లిక్కర్ కేసులో అడ్డంగా దొరికిపోయింది ముఖ్యనే వార్తలు గుప్పమంటున్నాయి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిబిఐ తొత్తుగా లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్ది పోషెట్టి ఫ్యామిలీ చిత్ర విచిత్రాలు బయటకు వస్తున్నాయి ఇప్పటికే ఈ కేసులో తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రముఖులు ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మరింత డెప్త్గా విచారణ చేసిన కేంద్ర చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ లిక్కర్ వ్యవహారం వెనుక మన పోషెట్టి గారాల పట్టి తైతక్క ఉన్నట్టు తేల్చేసినట్టు సమాచారం ఈ లిక్కర్ దందాలో మన తెలంగాణ ఆడబిడ్డకు ఆరు శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది ఈ మొత్తం ఆమె ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ ను పెట్టుకొని పెట్టుకుని నడుపుకొచ్చినట్లు సిబిఐ గుర్తించింది తైతక్కకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ బిజినెస్ మొత్తం సృజన్ క్షేత్రం మీదుగానే నడిచేదని విచారణలో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి ఈ కేసులో సృజన్ ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకొని గట్టిగా అరుచుకోవడంతో అసలు విషయాలు మొత్తం ఇదివరకే ఒకసారి తీసుకొని మొత్తం దర్యాప్తు సంస్థ వాడిని దర్యా వాణ్ణి ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తా ఉన్నారో అప్పుడు పదిహేను రోజులు కవిత కనిపించాలి మనకు ఓకే ఆ టైంలోనే వారిపోయింది దర్యాప్తు సంస్థ వద్ద లిక్కర్ బిజినెస్ లో కవిత పాత్రను పూసకొచ్చినట్టు వారికి వివరించారు ఇక అయితే ఢిల్లీ లిక్కర్ ఇష్యూ రోజు రోజుకు పెద్దదవుతుండడం ఈ విషయంలో సృజన్ తైతక్క పేరును బయటపెట్టడంతో మన బంగారు బతుకమ్మ కొద్ది రోజులుగా అందుబాటులో లేకుండా పోయారు ప్రస్తుతం ఆమె ఈ అంశం ఎక్కడ తన మెడ చుట్టుకుంటుందో అని బిక్కు బిక్కుమంటూ గుబుల్గా ఉన్నట్టుగా సమాచారం అయితే లిక్కర్ చిక్కుల్లో తన గారాల పట్టి ఇరుక్కుందనే సమాచారం తెలియడంతో మన పోషెట్టి వెంటనే అలర్ట్ అయి ఆగ మేఘాల మీద బతుకమ్మను కాపాడే ప్రయత్నాలకు వ్యూహరచన చేసుకొచ్చే పని పెట్టుకున్నారు గతంలో బాగా బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునే వర్క్ లో బీజేపీ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇదే విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికి డిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఉన్నాయని వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సాయిబ్ సింగ్ వర్మ సంచలన ఆరోపణలు చేయడంతో చంద్రికాక గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక మరోవైపు తెలంగాణ సాంప్రదాయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మన తైతక్క తనను తానే ప్రమోషన్ ఇచ్చుకుంటున్న విషయం తెలిసిందే బతుకమ్మ పండుగ వస్తే చాలు చెరువు కట్ట పాముల పుట్టలు శేను శిలకాన్ని చూడకుండా తంగేడు గునగ పువ్వులు ఏరికొచ్చి ప్రకృతి పండుగ ప్రాముఖ్యతను చాటి చెప్పుకునేందుకు ప్రతి ఏటా యమప్రయత్నం చేస్తున్న విషయం విదితమే అయితే ప్రకృతి అన్న ప్రకృతి పండుగలన్నా అంతలా ప్రేమను కురిపించే మన పెద్దక్క ఇప్పుడు లిక్కర్ చిక్కుల్లో పాడడంతో ఎక్కడ మన తెలంగాణ బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ చేజారుతుందో అని ఒకటే ఆందోళనకు గురవుతుందట మతికి ఏం తోచక టెన్షన్ పడుతుందట అయితే ప్రస్తుత పరిస్థితి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ టిఆర్ఎస్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలో మన బంగారు బతుకమ్మ సంగతి కమలనాథులు తేల్చుతారా లేక పోషెట్టి ఒత్తిళ్లకు తలొక్కుతారా చూడాలి మరంటూ కవిత ఏడున్నావమ్మా ఒక్కసారి చచ్చిపోమ్మా మెరుపుతీగా ఇప్పుడు ఇప్పుడు ఇట్లా సిబిఐ ఇట్లా చూస్తుంది సిబిఐ కేరికే ఏడున్న దొరికే ఏడ దాచుకున్న దొరికే ఏం చేస్తుంది మొత్తం వాళ్ళ దగ్గర అప్డేట్ సమాచారం ఉంది ఇది కవితమ్మ కథ కానిస్టేబుల్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు నలభై ఒక్క బుల్లెట్లు లభ్యం లంసం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్ చంద్రప్రకాష్ ఆయన ఇంట్లో జరిగిన తనిఖీల్లో త్రీ నాట్ త్రీ గణకి చెందిన నలభై బుల్లెట్లు నైన్ ఏ బుల్లెట్లు బుల్లెట్లు లభ్యం సంచలనంగా మారిన అవినీతి కేసట ఏమో ఏం కథ రా నాయనా కానిస్టేబుల్ ఇప్పుడు ఇక కవితక్క అభిమాన సంఘం అంతేటి బాయ్ కవితక్క అభిమాన సంఘం అంతా బయటికి రావాలి జాగ్రత్తం అవుతుంది జాగృతం కావాలి మనమంతా ఇట్ల ఇట్లు కొట్టర్రి దనదన్న రీట్వీట్లు కొడితే ఇది ఇట్లా కొడితే రీట్వీట్ అవుతుంది కొట్టి కవితక్క దగ్గర తీసుకపోవాలి కవితక్క ఏ సందు కవిత వేరే కవిత కాని ఇవన్నీ ఉందా అని రావాలి ఆమె ఆమెనే రావాలి కవితక్క అని హ్యాష్ టాగ్ పెట్టి వేరే కవిత కేసీఆర్ కేసీఆర్కు షాక్ లిక్కర్ స్కామ్లో ఉన్నది ఉన్నది కనబడతలేదు కనబడుతలేదు ఆ చూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వడం అప్పుడు పదిహేను రోజులు అప్పుడు పదిహేను అప్పటిది ఇది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇప్పుడు కనిపించలేదు ఇప్పుడు వ్యవహారం వేరే ఉంది నా తండ్రి హత్యకు సూత్రధారి తమ్మినేని వీరభద్రమే తమ్మినేని కృష్ణయ్య కూతురు రజిత షాకింగ్ కామెంట్స్ హత్యతో సీపీఎం నేతలకు సంబంధం లేదని వీరభద్రం తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఆయన ప్రకటనలు పచ్చి చెప్పి తమ్మినేని వీరభద్రమే తన తండ్రి హత్యకు సూత్రధారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే తమ్మినేని వీరభద్రం పైన ఎఫ్ఐఆర్ చేయాలి కదా విచారణ చేయాలి కదా చేస్తాడు కేసీఆర్ తమ్మినేని వీర సంపింది ఎవరిని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే మళ్ళా తన అవసరం కోసం తన పార్టీ కోసం టిఆర్ఎస్ కార్యకర్తలను కూడా చంపిస్తాడు కేసీఆర్ చూసిరు కదా ఇది బీజేపీతో కేసీఆర్ లాలూచి రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒక్కటే వెల్లడి వెళ్ళడి రాజ్ గోపాల్ ఆరోపణలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ మునుగోడు ప్రజలకు కేసీఆర్ ఎలాంటి హామీలు ఇవ్వలేదని మండిపడ్డటువంటి వార్తను మనం చూడవచ్చు ఇక్కడ ఇక నిజామాబాద్ లో విషాదం భార్య బిడ్డలకు విషం తాగించి ఉరివేసుకున్న రియల్టర్ రియాల్టర్ ఆదిలాబాద్కు చెందిన వారిగా గుర్తింపు పదిహేను రోజులుగా నిజామాబాద్ హోటల్లో ఉంటున్న వైనం పదిహేను రోజుల నుంచి ఉంటుందట నిన్న విషాద ఘటనకు పాల్పడిన రియల్టర్ ఆట అయ్యో పాపం ఆ ఇద్దరు యువకులపై కొల్లాపూర్ వేస్తాయి ఎవరికి పాడ మళ్ళొచ్చిండుగా కొల్లాపూర్ బాల వెంకటరావు ఈ అదే గతంలో వచ్చిన ఒకసారి తెర మీదకి ఎవరైనా పోతే పాయింట్ ఇప్పమని ఫోటో వాళ్ళు తీసుకుంటారు ఈయననే పాపం మళ్ళీ వచ్చిండుగా అరే రామచంద్ర ఈ పోరాడు ఇద్దరు యువకులపై కొల్లాపూర్ ఎస్ఐ దౌర్జన్యం రాత్రి వేళలో యువకులపై దాడి పోలీస్ వాహనంలో తిప్పుతూ పిడిగుద్దులు కు ఫోన్ చేసి ఎస్ఐపై ఫిర్యాదు సితకాబాదిన సితకబాది ఇంటి దగ్గర దింపిన కానిస్టేబుల్ రంగంలోకి దిగిన క్యూని సెవెన్ టూ డబల్ జీరో టీమ్ సిసి కెమెరాల ద్వారా ఆధారాల సేకరణ మల్లన్న దగ్గరికి వెళ్ళొద్దని ఎస్ఐ బెదిరింపులు నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి ఏ పోలీసుతోడైతే కొట్టిండో వారి మీద అదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఏ పోలీసు అయితే మిమ్మల్ని అక్రమంగా కొడతాడో అతని పైన అదే స్టేషన్ లో మీరు కేసులు పెట్టచ్చు అతని పోస్ట్ల ప్రైవేట్ పిటిషన్ ఈ పోలీసు ఆయన మీద ఏ పోలీసు ఆయన అక్రమంగా కొట్టినో అతని మీద కేసు పెట్టచ్చు అన్నట్టు మనం విధులను దుర్వినియోగపరిచింది అన్నట్టుగా పోలీసులకు కొట్టే అధికారం లేదు ఇక్కడ ఇక చూడ ఇవి ఏమైతే అండి ఇలా అన్ని పెట్టలేం కానీ ఏం చేయాలంటే అదే పోలీస్ స్టేషన్లో వాని మీద కేసు పెట్టాలి మనం వాని మీదనే కొట్టినోడి మీదనే ఫస్ట్ ప్రజలారా మీరు ఇది నేర్చుకోండి ఎవడైతే పోలీసు మీ మీద అక్రమంగా దౌర్జన్యం చేస్తాడో వాని మీద అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి వానికి వేయండి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయాలి వాడిగా ఇంకో విషయమే లేదు ఇక మీ మీద కేసులు పెడతా మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అని బెదిరిస్తుంటారుగా ఎస్ఐ మీద రైబీ సీట్ ఎందుకు ఓపెన్ చేయరా చేయొచ్చు ఎవరికైనా చట్టం ఒకటే చట్టం ఎస్ఐ మీద కూడా మన పోలీస్ స్టేషన్ అబ్బా అది ఎస్ఐది కాదు అది మనది అది మనం జీతం ఇచ్చి పెట్టుకున్న దానికి ఓ ఏది ఓ ఓ మనిషి ఉండాలి కదా దానికి పని చేస్తాను ఆ జీతగాడే మన మనోళ్ళు కానీ కొల్లాపూర్లో మాత్రం మంచిగా చేసిరబ్బా యువకులు ఐఎస్ఐ మీదే హండ్రెడ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసి అదే పోలీస్ స్టేషన్ లా కేసు ఎస్ మరి కేసు నమోదు చేసిన రా ఏం కథానని చూడాలి కేసు నమోదు చేయకపోతే మేము ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా వేయచ్చు కానీ మొత్తానికైతే వాళ్ళని కూడా కేసులా మజా ఉంటుంది చూడరి ప్రజల గోడు వినడున్న మునుగోడు భారీ బహిరంగ సభ బహిరంగంగా సభలతో ప్రచారాల హోరు గుత్తాధిపత్య ధోరణిలో ప్రభుత్వాలు దేహాలు దాహాలు తప్ప దాహానికి తప్ప సమాజానికి ఉపయోగపడని పాలకులు ఆత్మగౌరవ నినాదాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న పార్టీలు అన్ని పార్టీలకు బస్తీమే సవాల్ ఈ మునుగోడు ఉప ఎన్నిక ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ మధ్య నడుస్తు మధ్య గడుస్తున్న కాలం విప్లవాల పురిటిగడ్డ చైతన్య రథాల మధ్య విజయశంఖం ఎవరు పూరిస్తారో వేచి చూద్దాం మునుగోడు సమాజం మార్పు ఓ చెంపెట్టు అని తీర్పు ఇవ్వండి ఉద్యమ మాటల ప్రసంగాలను తిప్పికొట్టండి మీరు నడిచిన అడుగుల్లోనే రేపటి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అవినీతి అక్రమాలను మీ ప్రాంతంలోనే పాతరేయండి మీకు అభ్యర్థులు నచ్చకుంటే నోటాకు ఓటు వేసి వేసుకునే వెసులుబాటు ఉందని తెలుసుకోండి కాంప్రమైజ్ రాజకీయాలకు స్వస్తి చెప్పండి సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టండి అంటూ పెద్దపల్లి రాజన్న రాసిన నేటి మాటను చూసుకోవచ్చు మొత్తం మీద ఓటుతోనే బుద్ధి చెప్పాలి తర్వాత పైసలు వీసాలు అంతా కూడా పక్కకు పెట్టేసేరి ఈ ఉద్రమాటలు చెప్పేటోళ్ళు ఎవరైతే ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ ఉద్దరమాటలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఒక మంచి నేటి మాటలు రాశాను ఇక్కడ ఒక పోల్ పెడుతున్న చూడరి కవితను సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంటే బీజేపీ కాళ్ళు కేసీఆర్ పట్టుకుంటాడా తెలంగాణ రాష్ట్రానికి నిధుల కోసం కాదు బిడ్డ కోసం బంగారు తెలంగాణ బంగారు కుటుంబం పేరు తెలంగాణది అయ్యేది కుటుంబాన్ని రైట్ ఒకవేళ కల్వకుంట్ల కవితను సిబిఐ కనుక అరెస్ట్ చేసే అవకాశం ఉంటే బీజేపీ కాళ్ళు పట్టుకుంటాడా లేదా కేసీఆర్ అనేది మీరు చెప్పండి కవితను సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంటే బీజేపీ కాళ్ళు కేసీఆర్ పట్టుకుంటాడా ఖచ్చితంగా పట్టుకుంటాడు అందితే జుట్టు లేకపోతే అంతే ఈ ఇప్పుడు సారు ఈ డాంబికాలని ఇప్పుడు ఇప్పుడు మా కవితారు ఈ ఈ ఈ గాదర్ కిషోర్ బోదర్ కిషోర్ బాలకస్ మల్లి అంతా ఇప్పుడు ఎగుర్రీగా మీరు ఎగిరితే మీ పని అవుతుంది ఏ అండ చూసుకొని ఇన్ని రోజులు విర్రవిగిరో ఆ అండే అవుతుంది మెల్లిగా రైట్ టీ కాంగ్రెస్ లీడర్లకు హైకమాండ్ పిలుపు మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్ కేడర్లో ఉత్సాహం నింపేందుకు చర్యలు మాణిక్యం ఠాకూర్ నేతృత్వంలో సమావేశం నేతలందరూ హాజరు కావాలని ఆదేశం ఇందులో ప్రధానంగా దామోదర్ రాజనరసింహ బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తర్వాత మధు గౌడ్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి వీళ్ళు ఆరుగురు పోతా ఉన్నారు ఇవాళ పోయి మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని దాదాపు ఫైనల్ చేసే పనిలో ఉన్నారు ఇవాళ సాయంత్రం ఇవాళ సాయంత్రం ఉంటుంది చూడండి ఎవరిది మన మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్నటువంటి రామకృష్ణ చలవల కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఆ కృష్ణారెడ్డితో ఇవాళ రాత్రి ఏడు గంటలకు ఇంటర్వ్యూ ఉంది ఆ చూడండి అసలు ఆయన చెప్తున్న అంశం ఏంది ఈయనకు పాలవాయిగడ్ వాస్తవానికి చలమల కృష్ణారెడ్డి ఎవరు మన ఈయన ఈయన పెద్ద కాంట్రాక్టర్ ఈయన కూడా వేల కోట్ల వ్యవహారమే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో పైసలే ప్రధానం వీళ్ళు కాదు కొట్లాడేది వీళ్ళ నోట్ల కట్టలు ఇట్లా రాజగోపాల్ రెడ్డి ఇట్లా ఇటు ఈయన ఇట్ల శ్రేయాలేటి పడుతుంది ఇట్లా గది కథ ఇప్పుడు ఇలా రాత్రి కానీ మద్దతు ధర వాళ్ళకాలే వివాదాస్పద ప్రకటనపై జొమాటో క్షమాపణలు ఉజ్జయిని ప్రజల మనోభావాలకు ఎంతో గౌరవ వాళ్ళని ఎంత గౌరవిస్తామని ప్రకటన ఎవరి విశ్వాసాలను గాయపరచడం తమ ఉద్దేశం కాదని వివరణ ప్రకటనలో స్వల్ప మార్పులు చేస్తాట దళిత ఇంట్లో ఛాయ్ తాగిన షా ఇల్లె ముప్పై ఏళ్ళుగా బీజేపీ కార్యకర్తగా ఉన్న సత్యనారాయణ ఆయన కుటుంబీకుల కేంద్ర మంత్రి ఆత్మీయ పలకరింపు ఒక వార్త ఇద్దరు యువకులపై కొల్లాపూర్ ఎస్ఐ దౌర్జన్యం సంబంధించిన వార్త ఇక బీజేపీతో కేసీఆర్ ఆలోచంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు ఇక కేసీఆర్ కేటీఆర్ రాలే ముందస్తు అరెస్టులు ఆగలే ఎమ్మెల్యే చందర్ కుమారుడి వివాహానికి కేసీఆర్ లేదా కేటీఆర్ వస్తారని ప్రచారం సింగరేణి కార్మికులు చనిపోయినారా అని వారు విందు వినోదాలకు ఎలా వస్తారని విమర్శలు అడ్డుకుంటామని హెచ్చరికలు అలర్ట్ అయిన పోలీసులు లీడర్ల ముందస్తు అరెస్టులు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు అరెస్టులు కేసులతో ఉద్యమాలు నాపలేరు మన పోలీస్టేషన్ వీళ్ళందరిని అరెస్ట్ చేసాడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నలభై ఐదు కోట్ల రూపాయల స్కామ్ చేసినవి కొడుకు పిల్లిని పిలుసుకుంటున్నా మంచిగా చేసిన అని చెప్పి పిలుసుకుంటున్నాం చేసి పోతాడు అలా పోవాలి పోవాల్సిందే కోరుకంటి చందర్ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు రామోజీరావు అమిత్ షా భేటీ ఫిలిం సిటీకి వెళ్ళిన అమిత్ షా ఘన స్వాగతం పలికిన రామోజీరావు ఫిలిం సిటీలో ఇరువురు సమావేశం అంటూ ఒక వార్త ఇప్పుడు రామోజీరావు మార్గదర్శి కేసు ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది అదొకటి ఉంది నిజామాబాద్ లో విషాదం ఆ వార్త రుచి జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన భేటీ అయింది అమిత్ షా టిఆర్ఎస్ సర్కారు రోడ్ రోలర్ తో తొక్కాలి పాపాల భైరవుడు కేసీఆర్ ని ఇంటికి పంపాలి టిఆర్ఎస్ ను చిత్తు చిత్తుగా ఓడించండి తెలంగాణలో రామరాజ్యం తీసుకురావాలి మునుగోడు సమరబేర్లో ఎంపీ అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం ఎప్పుడు చెప్పింది చెప్పుడు అందరినీ భయపెట్టించుడు మునుగోడు లగిన బీజేపీ గెలుస్తున్నాడా పెన్షన్ అయిపోతాయట రైతు బంద్ అయిపోతుందట బాయ్ కాడ మీటర్లు పెడతాడట ఇవన్నీ చెప్పితే అదే మాట దుబ్బాకలు చెప్పిండు అదే హుజురాబాద్ చెప్పిండు ఇలా అదే మునుగోడులో కూడా చెప్తా ఈ అబద్దాల కోరిని అందరికంటే దేశంలో ఉన్న అందరికంటే పెద్ద అబద్దాల కోరు మన ముఖ్యమంత్రి కాబట్టి ఈయనని నేనైతే ఈరుడు బంద్ చేసినా ఈయన స్పీచ్లు ఇడు బంద్ చేసినా మిమ్మల్ని కూడా చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు కూడా ముఖ్యమంత్రిని ఈడు బంద్ చేయాలి స్పీచ్లు చేశారు రైట్ ఇగా ఆ అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు కేసీఆర్ దయచేసి చిన్నపిల్లలు ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఆ తర్వాత ఎవరైనా ఉంటే కేసీఆర్ స్పీచ్ కు దూరంగా ఉండాలి ఒక హెచ్చరిక డాక్టర్ చెప్తాడు డాక్టర్ అరవింద్ అరవింద్ మానసిక వైద్యం చెప్తున్నటువంటి మాట రైట్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కేసీఆర్ ఫ్యామిలీకి లింకులు బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు దేశ సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ సిబిఐ దాడులతో తెలుగు రాష్ట్రాల్లో లింకులున్నాయని లిక్కర్ పాలసీని కేసీఆర్ కుటుంబమే రూపొందించింది అంటున్న బీజేపీ ఎంపీ ఆ ఎన్ వన్ లైసెన్స్ హోల్డర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారంటూ వెళ్ళాడు దొరికిరు కాక పార్టీలో మునుగోడు భయం ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్న పార్టీలు ఓడిపోతే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని భయం తెరాస ఓడితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే సంకేతాలు బీజేపీ ఓడితే ప్రత్యామ్ కాదనే అభిప్రాయాలు కాంగ్రెస్ ఓడితే పార్టీ పని అయిపోయింది అనే భావనలు ఇవ్వాలి భయం వాళ్ళకుంది ఇప్పుడు ఉప ఎన్నిక కా టీఆర్ఎస్ ఓడిపోతే కాక దుకాణం బంద్ ఓడిపోయినట్టే ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కథం కష్టం బీజేపీ కనుక ఓడిపోయింది అనుకో బీజేపీకి వచ్చిన నష్టం ఏం లేదు కాకపోతే రాజగోపాల్ రెడ్డి రాజకీయం కథం ఎందుకంటే బీజేపీ పోలేదు కాదు సీటు అసలు ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ పంచాయతీ ఇల్లిద్దరి మధ్యలో ఉండాలి బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉండాలి ఇది ఇది అడిచినలే ఇళ్లకు మా సీట్ మాది మాది ఎందుకు ఇచ్చదండి సీట్ హుజురాబాద్ మీ సీటే దుబ్బాక మీ సీటే కదా మునుగోడు నుంచే కేసీఆర్ పతనం అంటూ ఈ వార్తను చూస్తా ఉన్నా ఇది సినిమాకి సంబంధించిన అచ్చా ఇలా కొత్త రిలీజ్ ఇలా బర్త్డేనా అయింది చిరంజీవి బర్త్డేనా ఇవాళ చిరంజీవి గారు బర్త్డే ఉంది కాదు ఇలా ట్విట్టర్లో చిరంజీవి వస్తుంది అవును సెలబ్రేటింగ్ చిరంజీవి బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ మెగా ఆయనే ఓకే ఉన్నది హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి ఇవి సినిమాకి సంబంధించినటువంటి వార్తలు ఇక వీరమల్లు రిలీజ్ డేట్ చెప్పేశారు ఈ సినిమాకి సంబంధించిన ఇది శరార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తా కథనాలుగా ఒక